నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలలోని ముఖ్యాంశాలు మీ మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తుందంటూ మోదీపై రాహుల్ గాంధీ ట్వీట్ 40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ ఆరోగ్య పదం ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఈ నెల 23న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంధును జయప్రదం చేయండి అన్న ఏఐఎస్ఎఫ్ విద్యా సంఘాల నాయకులు సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో విషసర్పాల కాటుకు బలవుతున్న లంకవాసులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం 40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆరోగ్య సంజీవని మొబైల్ సెంటర్ను పులివెందుల గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మరియు ఆయన సతీమణి వసుంధరాదేవి ప్రారంభించారు గుంటూరు కొత్తపేట మల్లయలింగ భవనంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని విద్య అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేసి అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి గారు తమపై ఉన్న కేసుల భయంతో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని జీవో నెంబర్ 84, 85, 117ను తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు 10,000 పాఠశాలలకు మూతపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు యు గణిరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందిల నాసర్ నగర అధ్యక్షులు జ్ఞానదీప్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్య పరిరక్షిస్తామని చెప్పని విద్యా వ్యవస్థను కాపాడతామని చెప్పని హామీ ఇచ్చి వాగ్దానం చేసి తీరా తల్లిదండ్రులతో ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు విద్యార్థులకు మునిసే చూపిస్తామన్నారు ఏదైతే నాడు నేడు పత్రం పెట్టారు తప్ప కేవలం ఉపాధ్యాయులు ఫోటోలు తీసి ఫోటోలు పెడతారని తప్ప ఉపయోగపడతారు తప్ప ఈరోజు ఈ గుంటూరు నగరంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మ్యాథ్స్ టీచర్ ఉండే సోషల్ టీచర్ ఉండు సోషల్ అంటే సైన్స్ ఉండు కాబట్టి విద్యార్థులు మాత్రం వేల సంఖ్యలో వంద సంఖ్యలో కానీ ఉపాధ్యాయులు మంచి చెప్పి ఉపాధ్యాయులు లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత నూతన జాతీయ విధానం తీసుకొచ్చారు ఏదైతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కాకుండా మూలనమ్మకాలు ఎక్కువ ఈరోజు మూలనమ్మకాలు చదివినట్టుగా విద్యార్థులు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కూడా కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయట్లేదు అన్ని పిని వ్యతిరేకించింది కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం మోడీ గారి మొప్పి కోసమే ఈరోజు ఇది ఎన్ఈపిని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ 3, 4, 5 విలీనం వల్ల రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈరోజు విద్య దూరం అవుతా ఉన్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల ఆడపిల్లలు రావడం ఎట్లా వస్తుందని ఈరోజు ఏ ఇష్టం ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులు బస్ పాస్ సాధ్యం పెంచారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసమే ఇప్పుడు ఉన్నా అని చెప్పారు కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వెళ్తా ఉంటే ఈరోజు ఏఐసీ నాయకత్వం సమస్యలతో స్వాగతం పెడతా ఉన్నారు హాస్టల్స్ ఎక్కడికి వెళ్ళాక సమన్వయం పెడతా ఉంది ఇప్పుడు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పురుగులు పట్టినా ఉన్నంత అర్థాయితో విద్యాశాఖ విద్యార్థులు ఈరోజు పూర్తిగా ఉన్నారు కాబట్టి గత వారం రోజులుగా అఖిల భారత దర్శనానికి ఏఐసీ గుంటూరు జిల్లా సమితిగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగ సమస్యపై పోరాడుతూ ఉంటే ఈరోజు విద్యాశాఖ అధికారుల దగ్గర సంధి పత్రాలు ఇస్తూ ఉంటే కనీసం ఆ కాలేజీ స్కూల్కి స్పందించేటువంటి అధికారులు ఈరోజు ఈ జిల్లాలో లేరు కాబట్టి తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపు బంధువులు కూడా డిమాండ్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంటుంది సందర్భం తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అక్టోబర్ నెలకు గాను రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు అదే నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నిలిపివేశారు కాబట్టి టికెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులు తెలిపారు కాగా 2 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య జరగనున్నాయి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అక్టోబర్ 1న గరుడ వాహన సేవ 5న చక్రస్నానం నిర్వహిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్కిస్ బానుపై రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పాలసీ ప్రకారం బిల్కిస్ బాను రేపిస్టులు గోద్రా సబ్ జైలు నుంచి విడుదల
ఎన్నికలైన తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చెప్పేది ఒకటి చేసేది మరొకటని దీన్ని దేశమొత్తం చూస్తుందన్నారు. 5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసి 3 ఏళ్ల కూతురును చంపి వారిని ఆజాదీకా అమృత్ మహోత్సవ సమయంలో విడుదల చేశారు. మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న మోడీ దేశం మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రధాని గారు మీ మాటలకు చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తుంది అని రాహుల్ ట్వీట్ చేశారు. 2002 గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ ఘటనలో 7 గురిని హత్య చేసిన కేసులో 11 మంది నిందితులను జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గుజరాత్ ప్రభుత్వం వీళ్ళందరికీ క్షమాభిక్ష ఇచ్చింది. ఈ 11 మంది సోమవారం గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో చేసిన గనీ భారీ పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఆయన చేసిన F3 కూడా ఫస్ట్ పార్ట్లో స్థాయిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆ తర్వాత సినిమాను ఆయన ఎవరితో చేయనున్నాడా అనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఇప్పుడు చందు మొండేటి పేరు తెరపైకి వచ్చింది. చందు మొండేటి నుంచి తాజాగా వచ్చిన కార్తికేయ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్లోనూ దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చందు మాట్లాడుతూ తన తదుపరి సినిమా గీతా ఆర్ట్స్లో ఉందని చెప్పాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ అల్లు అరవింద్ మాట్లాడుతూ తన బ్యానర్ లో చందు ఒక సినిమా చేయబోతున్నాడనే విషయాన్ని ధృవీకరించారు. ఈ సినిమా ఆడడంలో మీకెవరికి అర్థం కాంది, చాలా సంతోషపడిపోయేవాళ్ళు నేను ఒకడిని. నా స్వార్థం అదేంటంటే, నిఖిల్తో ఒక సినిమా అండర్ ప్రొడక్షన్ ఉంది, డైరెక్టర్తో ఒక సినిమా 8-9 మాసాలు ఇంకా పైన రాస్తున్నామేమో, ఇంచుమించు సంవత్సరంగా రాస్తూనే ఉన్నాడు. ఆ సినిమా ఒకటి, నెక్స్ట్ సినిమా నాది, అది ప్రారంభం అవ్వాలి. అందువల్ల ఒక డైరెక్టరు ప్లస్ ఒక హీరో అందరూ నా దగ్గరే ఉన్నారు, అవి నా దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్యూచర్ బెనిఫిషియల్ అని ఒకటి. ఇంకొకని అనుపమ అని ఏం అడుగుతున్నానంటే, నువ్వు కూడా నా హీరోయిన్ కింద రా అని చెప్పి ఇక్కడి నుంచి. అల్లూరి సీతారామరాజు జిల్లా గోదావరి వరదలతో విలీన మండలాలు వాసులు ఇళ్ల నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. పలు చోట్ల అడవుల్లోనే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. రామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్నగూడెం ముంపునకు గురి కావడంతో ఆ గ్రామస్తులు సమీపంలోని అడవిలో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన సుబ్బయ్య పాము కాటుకు గురయ్యాడు. గ్రామానికి అన్ని వైపులా వరద ఉండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో స్థానికులు పడవ కోసం ప్రయత్నించగా సకాలంలో అది రాలేదు. దీంతో వైద్యం అందక బాధితుడు మృతి చెందాడు. కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకముందే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటి వరకు 31,000కు పైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదట్లో కోతుల నుంచి మనుషులకు వ్యాపించింది అనడం దీనివల్ల మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తికి కోతులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదు, అది మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. మంకీ పాక్స్ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో పలు దేశాల్లో కోతులను కొట్టి చంపుతున్న నేపథ్యంలో ఈ వైరస్ మంకీ పాక్స్ పేరును పిలవడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో మంకీ పాక్స్ వైరస్ కు మరో పేరు పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. సాధారణంగా వ్యాధులకు WHO ఓ టెక్నికల్ కమిటీనే పేరు నిర్ణయిస్తుంది, కానీ మంకీ పాక్స్ కు తగిన పేరు సూచించాలని ఈసారి ప్రజలు నిపుణులను కోరింది. దీనికి వైద్య నిపుణులు ప్రజల నుంచి స్పందన వస్తుంది. తగినన్ని అంతర్జాతీయ మ్యాచ్లు లేక ఇబ్బందులు పడుతున్న భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి శుభవార్త చెప్పింది. రాబోయే 3 ఏళ్ల కాలంలో
భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో తగినన్ని మ్యాచ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మహిళా క్రికెటర్లకు సంబంధించిన మూడేళ్ల భవిష్యత్తు ప్రణాళికను విడుదల చేసింది. మే 22 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో అన్ని దేశాలకు కలిపి మొత్తంగా 310 మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. ఇందులో 7 టెస్టులు 135 వన్డేలు 159 టీ20లు ఉన్నాయి. పరిమిత ఓవర్ల ఆటకు ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇండియన్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు ఇవాళ స్వల్పమేర పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 150 రూపాయల మేర పెరిగి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 170 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 48,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,360 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుస లాభాలతో సెన్సెక్స్ 60,000 స్థాయికి దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరడం గమనార్హం. సెన్సెక్స్ 282 పాయింట్లు ఎక్సి 6,124 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు లాభంతో 17,904 వద్ద పటిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తుందంటూ మోదీపై రాహుల్ గాంధీ ట్వీట్. 40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ ఆరోగ్య పదం ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు. ఈ నెల 23న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి అన్న ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘాల నాయకులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో విష సర్పాల కాటుకు బలవుతున్న లంకవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.